రాహుల్ రాహుల్ పోచేసి కనిపిస్తలే సారీ హలో రాహుల్ జీ రైట్ తెలంగాణలో రాహుల్ గాంధీ రెండవ రోజు పర్యటన కొనసాగుతుంది. రెండు రోజులుగా ఆయన తెలంగాణలో బిజీ బిజీగా పర్యటిస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు కూడా ఉదయాన్నే ఆయన హోటల్లోనే కాంగ్రెస్ కార్యకర్తలు ప్రధాన నేతలతో సమావేశమయ్యారు. అలాగే తెలంగాణకు చెందినటువంటి ఉద్యమకారులతో కూడా ఆయన సమావేశమయ్యారు. తర్వాత ఆయన చెంచల్గూడ జైలుకి వెళ్ళారు. అక్కడ అరెస్ట్ అయినటువంటి ఎన్ఎస్యుఐ నేతలను కూడా ఆయన పరామర్శించారు. ఆ తర్వాత నేరుగా ఆయన గాంధీ భవన్ కు చేరుకున్నారు. ప్రస్తుతం మనం గాంధీ భవన్ కు సంబంధించినటువంటి విజువల్స్ ని చాలా క్లియర్ కట్ గా చూస్తున్నాం. ప్రస్తుతం గాంధీ భవన్ కు రాహుల్ గాంధీ అయితే చేరుకున్నారు. ఇక్కడ ఒక కీలక సమావేశం జరగబోతున్నట్టు తెలుస్తుంది. అలాగే ఓయు పర్యటన యాక్చువల్ గా రాహుల్ గాంధీ టూర్ లో ఉండాలి. అయితే ఓయులో వీసీ పర్మిషన్ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఆ పర్యటన అయితే రద్దయింది. పర్యటన రద్దయినప్పటికీ కూడా ఉస్మానియా యూనివర్సిటీకి చెందినటువంటి కొంతమంది సెలెక్టెడ్ కాంగ్రెస్ కు చెందినటువంటి విద్యార్థి నాయకులను ఈరోజు గాంధీ భవన్లో రాహుల్ గాంధీ కలవబోతున్నారు. వారితో కూడా ఆయన సమావేశం కాబోతున్నారు. ప్రస్తుతం రాహుల్ గాంధీ అయితే చేరుకున్నారు గాంధీ భవన్కు. గాంధీ భవన్లో మరికాసపట్లోని కీలక సమావేశం ప్రారంభం కాబోతోంది. ఈ సమావేశం అనంతరం రాహుల్ నేరుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. అక్కడి నుంచి ఆయన ఢిల్లీ పర్యటనకు ఢిల్లీకి బయలుదేరతారు. ఓవరాల్గా చూసుకుంటే ఈ సమావేశం తర్వాత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన అయితే ముగియబోతుందని చెప్పుకోవచ్చు. రైట్, రాహుల్ గాంధీ అయితే గాంధీ భవన్కు చేరుకున్నారు. ప్రస్తుతం అక్కడ ఒక కీలక సమావేశంలో అయితే రాహుల్ గాంధీ పాల్గొనబోతున్నారు. ఆ తర్వాత ఆయన నేరుగా శంషాబాద్కు వెళ్ళి అక్కడి నుంచి ఢిల్లీ పైనభవన్ ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఇప్పుడు జరగబోతున్నటువంటి సమావేశం అలాగే రాహుల్ పర్యటనకు సంబంధించి మరింత సమాచారం గాంధీ భవన్ నుంచి మా కరస్పాండెంట్ నాగేంద్ర లైవ్ ద్వారా అందిస్తారు. నాగేంద్ర, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ శివ. కొద్దిసేపటి క్రితమే రాహుల్ గాంధీ గాంధీ భవన్కి చేరుకున్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా రాహుల్ గాంధీ గాంధీ భవన్కి ఈరోజు రావడం జరిగింది. గాంధీ భవన్కి కొద్దిసేపటి క్రితమే వచ్చినటువంటి రాహుల్ గాంధీకి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో పాటు వేద పండితులంతా కూడా ఘనస్వాగతం పలికినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. గాంధీ భవన్కి రాహుల్ గాంధీ
రావడంతోసారిగా భద్రతా ఏర్పాట్లను మనం చూడొచ్చు పూర్తిగా పటిష్ట బందోబస్తుని ఏర్పాటు చేయడం జరిగింది రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి కాన్వేయన్ అంతా కూడా మనం ప్రస్తుతం చూస్తున్నాం మనం చూస్తున్నటువంటి విజువల్స్ లో చూస్తున్నటువంటి కాన్వేయన్ లోనే రాహుల్ గాంధీ రావడం జరిగింది రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి సెక్యూరిటీ సిబ్బందిని అంతా కూడా మనం విజువల్స్ లో చూస్తున్నాం ప్రస్తుతం రాహుల్ గాంధీ గాంధీ భవన్ లోకి వెళ్ళిన తర్వాత ముఖ్య నాయకులతో కొద్దిసేపు ముచ్చటించున్నారు ముఖ్యంగా గాంధీ భవన్ లో రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి రెండు ప్రధాన సమావేశాలు ఉన్నాయి ముఖ్యంగా మొదటి సమావేశం కాంగ్రెస్ కి సంబంధించినటువంటి టిపిసిసి విస్తృత స్థాయి సమావేశం జరగబోతుంది ఈ సమావేశంలో కీలకంగా 300 మంది కాంగ్రెస్ కి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు పాల్గొనబోతున్నారు ఈ ముఖ్య నాయకుల సమావేశంలో రాహుల్ గాంధీ నాయకులందరికీ కూడా దిశా నిర్దేశం చేయబోతూ ఉన్నారు ముఖ్యంగా పార్టీకి సంబంధించినటువంటి పటిష్టత గాని రాబోయేటటువంటి రోజుల్లో ఇటువంటి వ్యూహాలతో ఇటువంటి భవిష్యత్ కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్ళాలన్న దానిపైన రాహుల్ గాంధీ నేతలందరికీ కూడా దిశా నిర్దేశం చేయబోతున్నారు ముఖ్యంగా ఈ సమావేశంలో రాహుల్ గాంధీ దిశా నిర్దేశం చేయడంతో పాటు మరొకవైపు 300 మంది ఎవరైతే సమావేశంలో పాల్గొంటారో వారి అభిప్రాయాలన్నింటిని కూడా రాహుల్ గాంధీ తీసుకోబోతున్నారు తర్వాత ఈ సమావేశం ముగిసిన తర్వాత ముఖ్యంగా ఫోటో సెషన్ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి డిజిటల్ మెంబర్షిప్కి సంబంధించి ఎన్రోలర్స్తో దాదాపు 100 మందికి పైగా కూడా ఫోటో సెషన్ ఉంటుంది వారితో ఫోటో సెషన్ ముగిసిన తర్వాత గాంధీ భవన్లో మీడియా మిత్రులతో కూడా ఒక ఫోటో సెషన్ ఉండే అవకాశం అయితే ఉంది తర్వాత గాంధీ భవన్ నుంచి బై రోడ్డు నేరుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్కి చేరుకుంటారు అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకోబోతున్నారు ముఖ్యంగా ఈ 2 రోజుల పర్యటన మాత్రం కాంగ్రెస్ శ్రేణుల్లో నూతన జోష్ని తీసుకొచ్చిందనే చెప్పాలి పూర్తిగా కాంగ్రెస్ కార్యకర్తల నుంచి నాయకులంతా కూడా ఎంతో ఉత్సాహంగా ముందుకు వెళ్తున్నారు ఇదే జోష్తో రాబోయేటటువంటి 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా మరొకవైపు నిన్న వరంగల్ బహిరంగ సభలో రాహుల్ గాంధీ చేసినటువంటి వ్యాఖ్యలను చూస్తే కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసేటటువంటి వారికి మాత్రమే టికెట్లు కేటాయిస్తామంటూ కూడా రాహుల్ గాంధీ చెప్పడం జరిగింది మరొకవైపు ఎవరైనా సరే కాంగ్రెస్ పార్టీలో ఉండి ఎవరైనా ఇతర పార్టీలతో ములాఖాత్ అయితే ముఖ్యంగా కోవట్లు ఉంటే మాత్రం వెంటనే వారు వెళ్ళిపోవాలంటూ కూడా రాహుల్ గాంధీ హెచ్చరించడం జరిగింది ముఖ్యంగా ఇప్పుడు జరగబెట్టేటటువంటి ముఖ్య నాయకుల సమావేశంలో రాహుల్ గాంధీ నిన్న చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా చర్చకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది కీలకంగా ఈ నాయకులందరితో కలిపి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులతో పాటు పార్టీకి సంబంధించినటువంటి పటిష్టత ముఖ్యవైపు మరొకవైపు టీఆర్ఎస్ బీజేపీకి సంబంధించి ఎటువంటి పొత్తు ఉండదు అంటూ కూడా రాహుల్ గాంధీ నిన్న స్పష్టం చేసిన నేపథ్యంలో ఎటువంటి వ్యూహాలతో ముందుకు వెళ్ళాలన్న దానిపైన మాత్రం నాయకులంతా కూడా రాహుల్ గాంధీ దిశా నిర్దేశం చేయడంతో ముందుకు వెళ్తారని చెప్పాలి ముఖ్యంగా మరొకవైపు డిజిటల్ మెంబర్షిప్ కార్యక్రమం అయిన తర్వాత నేరుగా గాంధీ భవన్ నుండి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి చేరుకుంటారు అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి చేరుకుంటారని చెప్పాలి రవి అయితే ప్రధానంగా నాగేంద్ర ఒక టూర్ రాహుల్ గాంధీ టూర్ అయితే కాంగ్రెస్లో ఒక కొత్త ఉత్తేజాన్ని అయితే తెచ్చినట్టే కనిపిస్తుంది మొత్తం అంతా నాయకులంతా కూడా ఏకదాటిపైకి వచ్చారు కాకపోతే కాంగ్రెస్లో పరిస్థితి ఎప్పుడు ఏ రకంగా ఉంటుందనేది చెప్పలేం ఇప్పుడిప్పుడే కొంత పుంజుకుంటున్నప్పటికీ కూడా మళ్ళీ అంతర్గత పోరు వర్గ విభేదాలు అనేవి కూడా ఎక్కువగా కనిపిస్తూ కాంగ్రెస్లో ఉన్నటువంటి పరిస్థితి ఈ టూర్తో కంప్లీట్గా చెక్ పడుతుంది అని ఆశించవచ్చా కాంగ్రెస్ పార్టీలో రవి మనం ఇక్కడ ఒకటి గమనించాలి గత కొన్ని రోజుల క్రితం తెలంగాణ కాంగ్రెస్ నేతలంతా కూడా ఢిల్లీ కేంద్రంగా రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు సమావేశమైన సందర్భంగా కూడా కాంగ్రెస్ నేతలంతా మేమంతా ఐక్యంగా కలిసికట్టుగా ఉంటామంటూ కూడా ఢిల్లీ కేంద్రంగా నేతలు చెప్పినటువంటి పరిస్థితి అప్పుడు కూడా రాహుల్ గాంధీ ఎవరు కూడా బహిరంగ విమర్శలు చేయదో అంతర్గత విభేదాలు ఉంటే పార్టీలోనే చర్చించుకోవాలంటూ కూడా చెప్పారు అయినప్పటికీ రాహుల్ గాంధీ సమావేశమైన తర్వాత కూడా కాంగ్రెస్ నేతలు బహిరంగంగానే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నటువంటి పరిస్థితులు మరొకవైపు కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి సంబంధించినటువంటి అధిష్టానానికి కూడా కొంతమంది నాయకుల పైన కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితులు కోడ కనిపించాయి ప్రస్తుతం వెంకటరెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు ఇంత సక్సెస్ అవుతుందని మేము ఊహించలేదు సక్సెస్ అవుతుందని తెలుసు దాంట్లో ఉమ్మడి నల్గొండ జిల్లాకి వెళ్ళి నా నియోజకవర్గం దాదాపు 2000 వెహికల్స్ గ్యాదర్ చేయడం జరిగింది ప్రతి స్వచ్ఛందంగానే వెహికల్ తీసుకొని వచ్చారు ఓవరాల్గా
రైతు డిక్లరేషన్ 2 లక్షల రుణమాఫీ గతంలో చెప్తే ప్రజలు నమ్మలేం గానీ ఈసారి తప్పకుండా నమ్ముతారు. దాంతో పాటు ఇంకొకటి మీరు అర్థం చేసుకోవాలి, కూలీలకు ఉపాధి హామీ కూలీలకు 20,000 రూపాయల సంవత్సరానికి నేరుగా అకౌంట్ వేసి ఒక డిక్లరేషన్లో పెట్టడం జరిగింది. అది నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మధుయాసికి దామోదర్ ఆదినరసింహ రేవంత్ రెడ్డి మాణిక్ ఠాకూర్ కూర్చొని ఒక రోజు నైట్ అంతా కూర్చొని ఆ డిక్లరేషన్ తయారు చేసాం. మీరు రాహుల్ గాంధీకి ఒట్టు తెలియదు, ఎట్టు తెలియదు, రైతుల గురించి ఏం తెలుసు అని విమర్శించడం జరిగింది అని చెప్తారు. మరి ఈయన అమెరికాలో ఉండి వచ్చాడు, ఈయనకెట్లా తెలుసు? ఈయన అమెరికాలో ఉండి ఉద్యోగం చేసుకుని వచ్చినానికి ఈయన కోట్ల గురించి ఏం తెలుసు? ఆయన ఐటీ తెలుసు, ఆయనకు ఐటీ కంపెనీలో జాబ్ చేయడు. అరే దేశం కోసం 3 సార్లు పార్లమెంట్ సభ్యుడు, దేశం కోసం తండ్రిని నాయనమ్మని పోగొట్టుకున్న కుటుంబాన్ని పట్టుకొని, తెలంగాణ ఇచ్చిన కుటుంబాన్ని పట్టుకొని వాళ్ళని రాహుల్ గాంధీ గారిని సోనియా గాంధీ తిరిగితే టీఆర్ఎస్ ప్రతిష్ట దిగజారుతారు తప్ప పెరగదు. ఎందుకంటే వారే అన్నారు అసెంబ్లీలో, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సోనియా గాంధీ లేకపోతే హైదరాబాద్తో కూడిన తెలంగాణ వచ్చేది కాదని మొదటి ప్రసంగం అసెంబ్లీలో చెప్పినప్పుడు ఈ విధంగా ఆయన టూర్కి వస్తే రాజకీయంగా విమర్శించాలి తప్ప వ్యక్తిగతంగా విమర్శించడం తప్పనేది కేటీఆర్ గారు విజ్ఞప్తి చేస్తున్నా. టూరిస్ట్ అంటున్నారు రాహుల్ గాంధీ, రేపు ఈయన జాతీయ రాజకీయాలు చేస్తున్నట్టు. మరి కేసీఆర్ కూడా టూరిస్టే కదా, మన జార్ఖండ్ పోయిండు, మహారాష్ట్ర పోయిండు, తమిళనాడు పోయిండు, కుమారస్వామిని కలిసిండు, ఆయన టూరిస్టే కదా. ఆయన ఒక జాతీయ నాయకుడు, ఏ ఫ్యామిలీలో పుట్టిండు ఆయన? వాళ్ళ ఫాదర్ ప్రధానమంత్రి, వాళ్ళ నాయనమ్మ ప్రధానమంత్రి, దేశం కోసం చనిపోయిండు ఆయన, జాతీయ పార్టీ అధ్యక్షుడు పనిచేసిండు ఆయన, టూరిస్టా? ఇది ఒక చిన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉంటే ఈయననే జాతీయ నాయకుడా? ఏం మాటలు అవి? ప్రత్యేకంగా భేటీ అయ్యారు, టికెట్ల విషయంలో మాట్లాడారని ఒక ప్రకటన జరుగుతుంది. ప్రత్యేక భేటీ ఏం లేదు, నేను రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి గారు, మధుయాష్ గారు మా ఆరుగురితో సపరేట్ గా చర్చించడం జరిగింది. పార్టీ అంతర్గత విషయాలు బయటికి చెప్పకూడదు. కాంగ్రెస్ పార్టీ ఫ్రస్ట్రేషన్ ఉంటే అన్ని లక్షల మంది కారు లేదు, బస్సు లేదు, వాళ్ళ దగ్గర పోతే బహిరంగ సభల కంటే వైన్ షాపుల దగ్గర రష్ ఎక్కువ ఉంటుంది కేసీఆర్కు. మీ ఒక్క పైసీ ఇవ్వలేదు, మీరు తెలుసుకోండి. నా పార్లమెంట్కి వెళ్తే 2,000 వెహికల్స్ ఫైన్ వచ్చాయి, 500 ఆర్టీసీ బస్సులు బుక్ చేసినాం. ఇవన్నీ లెక్కలు ఉంటాయి కదా, మీరు పోలీసు వాళ్ళని తెలుసుకోండి. ఒకరు నార్త్ తెలంగాణ కొంచెం తక్కువ వచ్చింది, దాన్ని పికప్ చేస్తాం మేము. ఇది బహిరంగ సభ, మిర్చి రైతులు 50 మంది చనిపోయినా ఆ కుటుంబాలను తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టినాం. ఒక్క వరంగల్ 1 మంత్లో 50 మందికి, ఇవాళ వరంగల్లో ఉండే కేటీఆర్ దాని సమాధానం చెప్పు అంటే చచ్చిపోయిన తర్వాత రైతు బీమా 5 లక్షలు ఇస్తే సరిపోతుందా? చంపేస్తావు 5 లక్షలు, 5 లక్షలు మనిషి వస్తారా? పోయిన మనిషి వాళ్ళు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. ఎందుకంటే ఒకవైపు కేంద్రం జైల్లో పెడతామని వాళ్ళు అంటున్నారు, ఒకవైపు ఒడ్ల విష్యుతోని రైతులు వ్యతిరేకమైనరు, కౌలు రైతులు వ్యతిరేకం ఉన్నారు, ఆరోగ్యశ్రీ లేదు, ఫీజు రీఎంబర్స్మెంట్ లేదు. పక్క రాష్ట్రంలో చూస్తే గవర్నమెంట్ స్కూల్ ఇంగ్లీష్ మీడియం ఎప్పుడో పెట్టిండ్రు, ఇక్కడైనా తెలుగు మీడియం స్కూళ్ళు బంద్ అయినాయి, ఆరోగ్యశ్రీ లేదు. అందుకనే వాళ్ళ ఆయన ఫ్రస్ట్రేషన్లో ఎన్నికల సర్వేలలో ప్రశాంత్ కిషన్ పెట్టుకున్నప్పుడే అర్థమైంది కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది కాబట్టి. మన ప్లీనరీలో కూడా 100 మంది మాట్లాడితే 100 మంది బీజేపీని తిట్టింది తప్ప కాంగ్రెస్ పేరు తీసుకోలే. ఆ విషయం మీరు అర్థం చేసుకోండి, పట్టించుకోలే కాదు. ఆ బీజేపీని కొద్దిగా లేపితే ఏంటంటే యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓట్లు డిబేట్ చేయాలని చెప్పి 100 మందికి 100 మంది తిడతారు. ఇవాళ 3 ఎంపీలో ఉండి 26% 30% ఓట్లు ఎప్పుడు మాకు ఉంటాయి? ఈ పార్టీని తిట్టక 105 స్థానాలలో డిపాజిటివ్ అయిన టీడీపీని తిట్టి మన బీజేపీని తిట్టిందంటే అర్థం చేసుకోండి. ఆ ఫ్రస్ట్రేషన్ అంతా ప్రశాంత్ కిషోర్ ఐడియా, క్లీనర్ని పెట్టి బీజేపీని తిట్టండి. రేపు రాహుల్ గాంధీ వచ్చినా ఎక్కువ తిట్టకండి, ఏదో టూరిస్ట్కి ఇదని వదిలిపెట్టండి. నడ్డానే చెప్పింది కదా జాతీయ పార్టీ అధ్యక్షుడు, 20,000 కోట్ల ప్రాణాయితని 120 కోట్లు చేసి కాళేశ్వరిని 100 కోట్లు తిన్నారు, ఎకరాన్ని నీళ్ళు ఇవ్వలేదు అని చెప్పి జాతీయ పార్టీ చెప్పింది కదా. రాహుల్ గాంధీ 2వ రోజు పర్యటన బిజీగా సాగుతోంది. గాంధీ భవన్కు చేరుకున్నారు రాహుల్ గాంధీ, అక్కడ పార్టీ నేతలతో సమావేశమయ్యారు. పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నారు. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు రాహుల్ గాంధీ. అంతకుముందు చెంచల్గూడ జైలులో ఎన్ఎస్యుఐ నేతలను కలిశారు రాహుల్ గాంధీ.
అరెస్ట్ అయిన ఎన్ఎస్యుఐ నేతలను పరామర్శించారు. రాహుల్ వెంట రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క ఉన్నారు. బలమూరు వెంకట్ సహా ఎన్ఎస్యుఐ నేతలను వారు పరామర్శించారు. ఇక చంచల్గూడ జైలుకు వెళ్లే ముందు సంజీవయ్య పార్కులో దివంగత మాజీ ముఖ్యమంత్రి సంజీవయ్యకు రాహుల్ గాంధీ నివాళులు అర్పించారు. సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్నారు. సంజీవయ్య పార్కు నుంచి చంచల్గూడ జైలుకు వెళ్లారు రాహుల్ గాంధీ. ఎన్ఎస్యుఐ నేతలను పరామర్శించిన అనంతరం రాహుల్ గాంధీ భవన్కు చేరుకున్నారు. రాహుల్ గాంధీ రెండో రోజు పర్యటన బిజీగా సాగుతోంది. గాంధీ భవన్కు చేరుకున్నారు రాహుల్ గాంధీ. అక్కడ పార్టీ నేతలతో సమావేశమయ్యారు. పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నారు. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు రాహుల్ గాంధీ. అంతకుముందు చంచల్గూడ జైలులో ఎన్ఎస్యుఐ నేతలను కలిశారు రాహుల్ గాంధీ. అరెస్ట్ అయిన ఎన్ఎస్యుఐ నేతలను పరామర్శించారు. రాహుల్ వెంట రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క ఉన్నారు. బలమూరు వెంకట్ సహా ఎన్ఎస్యుఐ నేతలను వారు పరామర్శించారు. అంతకుముందు సంజీవయ్య పార్కులో దివంగత మాజీ ముఖ్యమంత్రి సంజీవయ్యకు రాహుల్ గాంధీ నివాళులు అర్పించారు. సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్నారు. సంజీవయ్య పార్కు నుంచి చంచల్గూడ జైలుకు వెళ్లారు రాహుల్ గాంధీ. ఎన్ఎస్యుఐ నేతలను పరామర్శించిన అనంతరం రాహుల్ గాంధీ భవన్కు చేరుకున్నారు.